अंदर की नमस्कार ना पेर चूकल दुर्गा प्रसाद शास्त्री गुंटूर जिला बापट्ल अय्या मरला मुंदुकु वस्तुन्नानु विषय विषय आंध्र प्रदेश प्रभुत्वं वारु प्रतिष्ठात्मकंगा चेपट्टिन डब्बाल पंपणी कार्यक्रम चेत्त डब्बाल पंपणी कार्यक्रम गुरिंचि दानि गुरिंचि ओक विश्लेषणतो मी मुंदुकु वच्चानु ई रोजुन मन आंध्र प्रदेश जनाभा सुमारुगा 6 कोट्ल मंदि उन्नारु ई 6 कोट्ल मंदि कानु 6 కోట్ల మంది డివైడెడ్ బై ముగ్గురు మూడు వేద్దాం ఇంటికి ముగ్గురు చొప్పున వేసుకున్నాడు 2 కోట్ల మందికి సుమారుగా ఇళ్ళు ఉన్నాయి అని చెప్పన మనం అనుకుందామండి వేరే ఉద్దేశంగా కాదు ఉన్న లెక్క చెప్తున్నాను మీకు ఇది సుమారుగా వేస్తున్న లెక్క ఇది 2 కోట్ల మంది జనాభా ఉన్నారండి మొత్తం మీద ఏది ఇళ్ళు ఉన్న వాళ్ళు ఇళ్ళు ఉన్న వారు 2 కోట్ల మంది జనాభా ఉంటే వీళ్ళు నెలకు 60 రూపాయల చొప్పున సంవత్సరానికి వచ్చేటప్పటికి 12.72 అండి అంటే 720 రూపాయలు మనకి సంవత్సరానికి చెత్త పన్ను మీద కట్టమన ఇచ్చిన మనకి ఇది ఫస్ట్ సంవత్సరం అంటే ఈ సంవత్సరం చెత్త డబ్బాల మీద 120 రూపాయలు తీసేద్దామండి అంటే డబ్బాల మూడు డబ్బాలు హోల్ సేల్ కొనుకున్న డబ్బా 40 రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా 40 రూపాయలు అంటే 120 రూపాయలు పోతే 600 రూపాయలు అండి 600 రూపాయలు ఇంటూ 2 కోట్ల మందికి ఇచ్చేస్తే అంటే 2 కోట్ల మందికి ఇళ్ళకేస్తే 1200 కోట్ల రూపాయలు అండి ఏది సంవత్సరానికి సంవత్సరానికి 1200 కోట్లు ఏది ఈ సంవత్సరం 1200 కోట్లు అండి 1200 కోట్లు డివైడెడ్ బై 12 నెలలేసుకుంటే సుమారుగా 100 కోట్ల రూపాయలు మనల్ని కేవలం ఈ చెత్త పన్ను మీద చెత్త డబ్బాలు ఇచ్చి కేవలం చెత్త డబ్బాలు ఇచ్చి దాని మీద 100 కోట్ల రూపాయలు మన మీద భారం పెడుతున్నారండి అంటే ఇది ఎంత వరకు సమన్యాసమో అర్థం కాకుండా ఉన్నది పరిస్థితి ఈ రోజున పరిస్థితి ఆంధ్రప్రదేశ్ జనాభా మీద ఏ విధంగా ఇంకా ఏ విధంగా నాశనం చేయాలని జనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు చర్య ఏదయ్యా అంటే ప్రతి చోట కూడా ఎక్కడ దొరికితే అక్కడ ఏ విధంగా పన్నులు కావాలంటే ఆ విధంగా పన్నులు వేసుకుంటూ ప్రజల యొక్క ఏదైనా సరే ప్రజల్ని అభివృద్ది చేయడం సంగతి దేవుడు ఎరిగితే ప్రజల్ని నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న ఏకైక ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నేను చెప్పిన లెక్క అవునా కాదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచించండి ఏది ఒక సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏది ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి లెక్క వేసుకుంటే మాత్రం ఆ నెలకు 100 కోట్లు పడుతుంది అదే నెక్స్ట్ ఇయర్ వచ్చి ఇంకా డబ్బాలు పంపిణీ ఉండదు కాబట్టి ఆ 120 రూపాయలు కూడా కలుపుకుంటే 720 ఇంటూ 12 ఇచ్చేస్తుంటారు సుమారుగా వీళ్ళు ఈ 2 సంవత్సరాల మీద నెలకు వచ్చేటప్పటికి 110 కోట్ల రూపాయలు మన మీద ఈ కేవలం ఈ చెత్త దాని మీద వసూలు చేస్తున్న డబ్బులండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి